మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తుల ఇంద్రుడి అనే మాటను మనం చదువుతున్నాం. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రభు కొరకు శ్రమ పడేవారు, ప్రభు కొరకు పనిచేసేవారు, ప్రభు కొరకు వారి జీవితాల్లో ఏదో ఒకటి చేయాలని తపన పడేవారు, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ ప్రయాస ఎప్పటికీ ప్రభునందు వ్యర్థము కాదు. కాబట్టి ఆ మాటను నమ్మిన వారమై మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉండాలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కదలని వారిగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, చలించే ఆత్మీయ స్థితి మీలో ఉండకూడదు. కదలని ఆత్మీయ స్థితి, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులైన, కలవరమైన, దుఃఖమైన, రక్తమైన, మరణమైన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే నిరీక్షణ కలిగిన వారమై చెక్కు చెదరని ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు చక్కటి మాటను మనకు నేర్పిస్తున్నాడు. నిజమే, కదలని వారుగా ఎవరుంటారు, చలించని వారుగా ఎవరుంటారు? ఆధ్యాత్మిక స్థితిలో శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కదలని వారుగా, చలించని వారుగా ఏ విశ్వాసి ఉంటాడు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలున్నాయి. ఈ లక్షణాలు వారిలో ఉంటే వారు ఎప్పుడు కదలని వారుగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది. మొదటి మాట 125వ కీర్తన మొదటి వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది, యెహోవయందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు అని. ఎవరట? యెహోవయందు నమ్మిక ఉంచువారు. ఎలా ఉంటారట? కదలని కొండలాగా ఉంటారట. నిజమే, కొండను గురించి మనం ఆలోచన చేస్తే కొండకు కదిలే తత్వం ఉండదు, చలించే తత్వం ఉండదు. వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా కొండ తన స్థానాన్ని మార్చుకోదు, అక్కడే ఉంటుంది, అదే పరిస్థితిలో ఉంటుంది. గాలి వస్తే గాలి వెళ్ళిపోవాలి, వరదలు వస్తే వరదలు వెళ్ళిపోవాలి, కానీ కొండ మాత్రం చలించదు. కనుక ఒక విశ్వాసితో అంటున్నాడు, యెహోవయందు నమ్మిక ఉంచువాడు, దేవుని మీద తమ విశ్వాసాన్ని ఉంచేవారు, ప్రభువుని నమ్ముకున్నవారు, పరిపూర్ణంగా దేవునిపై ఆనుకున్న వారి జీవితం కూడా ఎలా ఉంటుందంటే అలాంటి కొండలాగా ఉంటుంది. కదలరు, చలించరు, దేవుని కొరకు గొప్ప సాక్షులుగా జీవిస్తారు అని భక్తుడి మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ఆత్మీయ జీవితం ఎలాగుంది? పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడిన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇంకొక మాటకు వస్తాను, 15వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. ఆఖరి వచ్చిన మనం చదువుతున్నప్పుడు, ఈ ప్రకారము చేయివాడు ఎన్నడూ కదల్చబడడు అనే మాట కనపడుతుంది. ఏ ప్రకారం? కొన్ని విషయాలు అందులో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన ఉండాలి, నీతిని అనుసరించుచూ ఉండాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, 3వ వచనంలో కొండెములాడకూడదు, చెలికానికి కీడు చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు, 4వ వచనంలో మరి యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించాలి, ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు, 5వ వచనంలో తన ద్రవ్యము వడ్డీకియకూడదు, నిరపరాధిని చేరుపుటకే లంచము పుచ్చుకొనకూడదు అని మాటలన్నీ చెప్తా, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. అంటే ఆత్మీయ స్థితిలో మన జీవితంలో ఏది దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి లక్షణాలుంటే మనం కదలని ఆత్మీయ స్థితిలో ఉంటామో ఆ మాటలు కీర్తనకారుడు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ఇక ఆఖరిగా ఇంకొక మాటకు వస్తే, 16వ కీర్తన 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, సదాకాలము యెహోవయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. ఎంత చక్కటి మాట, దేవుని మీద నా గురి నిలుపుచున్నాను. ఈ మనుషులు, ఈ లోకం, ఈ పరిస్థితులు, నాకున్నటువంటి చుట్టుపక్కల వాతావరణం, నాకున్న బంధువులు, స్నేహితులు ఎవరు కాదు, నా గురి యేసే, నా గురి యేసే, నా శ్వాస, నా ధ్యాస సమస్తము యేసే, ప్రభు మీదే నా గురి నిలుపుచున్నాను అని మాట చెప్తూ అంటున్నాడు. ఎప్పుడైతే నేను నా దేవుని మీద గురి నిలిపానో ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కదల్చబడని ఆత్మీయ స్థితి మీకు కావాలంటే, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలంటే నమ్మిక ఉంచండి, 15వ కీర్తన ఉన్న మాటలన్నీ నెరవేర్చండి, దేవుని మీద మాత్రమే మీ గురి పెట్టుకోండి, ఖచ్చితంగా కదల్చబడని ఆధ్యాత్మిక స్థితిని
దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపతో స్థిరమైన విశ్వాస జీవితం కలిగి ప్రభు కొరకు యోధులుగా సాధనాలుగా సాక్షులుగా జీవించాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. అటు రీతిగా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.